థైరాయిడ్ డిసీజ్ ముఖ్యంగా హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తే ఎక్కువ హైపర్ అంటాం. అది హైపర్ థైరాయిడిజంలో గుండె దడదడ, కళ్ళు బయటకు వచ్చడం, భయం భయం అవడం, చేతులు వణకడం, బక్క ఎంత తిన్నా వెయిట్ లాస్ అవ్వడం, ఇవన్నీ ఉండడం జరుగుతుంది. అదే హైపోథైరాయిడిజం అంటే వెయిట్ ఎక్కువ అవ్వడం, మందగించడం, తన పని తను చేసుకోలేకపోవడం, మతిమరుపు రావడం, పిల్లలైతే పెరగకపోవడం, మెన్సెస్ మహిళలైతే మెన్సెస్ సరిగ్గా రాకపోవడం, ప్రెగ్నెన్సీలు కూడా రాక పెళ్ళైనాక ప్రెగ్నెన్సీ కూడా రాకపోవడం, ఇవన్నీ థైరాయిడ్తో ఉండడం జరుగుతుంది. హైపోథైరాయిడిజం వాళ్ళు ఎక్కువ చలిని ఓర్చుకోలేరు. అదే హైపర్ అంటే థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్లకు మనం ఎండాకాలం ఓర్చుకోలేరు వాళ్ళు. అందుకనే థైరాయిడ్ బీమారీ ఏ బీమారీ ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి, ఎండోక్రైన్ డిజార్డర్. ఎండోక్రైన్ అంటే ఈ హార్మోన్స్తో వచ్చే బీమారులు ఏదైనా మేము ట్రీట్మెంట్ చేయవచ్చు, కంట్రోల్ అనేది చేయవచ్చు. ఏది కంట్రోల్ చేయలేని పరిస్థితులు లేదు. అందుకనే థైరాయిడ్ అన్నిటికన్నా థైరాయిడ్ బీమారి వస్తే, హైపోథైరాయిడిజం వస్తే ఏదో ఇప్పుడు మనం గూగుల్స్లో చూసి ఎవరో పక్క వాళ్ళు చెప్పి అటోళ్ళు చెప్పి ఇటోళ్ళు చెప్తే చిన్న మా మేనత్త చెప్పిందని అది తినొద్దు, ఏం లేదు. గ్లాండు థైరాయిడ్ ఇక్కడ ఉంటుంది, అది పెద్దగా అయితే తప్ప అన్నీ తినొచ్చు, దానికి పథ్యం ఏం లేదు. అది పెద్దగా ఉంటే మాత్రం క్యాబేజు ఇవి తినొద్దు, ముఖ్యంగా సోయాబీన్, కాలీఫ్లవర్, క్యాబేజు మూడు తినకుండా ఉండాల్సిన అవసరం ఉంది. హైపోథైరాయిడిజం ఈజీగా ట్రీట్ చేయొచ్చు, హైపర్ కూడా ట్రీట్ చేయొచ్చు, కానీ డాక్టర్తో కన్సల్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. డయాబెటీస్ అయితే మీకు తెలుసు, డయాబెటీస్ మనం మొదలు ఎప్పుడైనా డయాబెటీస్ మన కంట్రోల్ కొరకు నెలకొకసారి లేకుంటే 2 నెలలకొకసారి 3 నెలలకొకసారి డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది. అది కూడా ముఖ్యమైన అవసరం.